మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు మా ఆటలు. పాఠం చెప్పుకోవడానికంటే ముందు ఒక చిత్రాన్ని చూపించి దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సొంతంగా సమాధానం చెప్పాలి. ఆ చిత్రాన్ని చూడండి. మొదటి ప్రశ్న, చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? చిత్రంలో చాలా జంతువులు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తున్నాయి? ఆడుకుంటున్నాయి. అందులో ఏమేమి జంతువులు ఉన్నాయో మీరు రాయండి, సరేనా? తర్వాత ప్రశ్న, చిత్రంలో జంతువులు ఏమేమి మాట్లాడుతున్నాయి? ఆ చిత్రంలో జంతువులు ఏమేమి మాట్లాడుతున్నాయి? అష్టాచమ్మ, పులిమేక, తొక్కుడు బిళ్ళ, ఇంకా ఏమేమి ఆడుతున్నాయి? ఇంకా అందులో ఏమేమి ఆటలు ఉన్నాయో మీరు రాయాలి. ఇప్పుడు మనం పాఠం చెప్పుకుందాం. ఇప్పుడు మనం పాఠంలోని గేయాన్ని పాడుకుందాం. భలే 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 బాలల మండి, భలేగా ఆటలు ఆడిదమండి. భలే 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 బాలల మండి, భలేగా ఆటలు ఆడిదమండి. చెట్లు చేమలు ఎక్కేస్తాం, కోతి కొమ్మచ్చులు ఆడేస్తాం. చెట్లు చేమలు ఎక్కేస్తాం, కోతి కొమ్మచ్చులు ఆడేస్తాం. చెమ్మ చెక్క చిర్రా గోనె, చెడుగుడు ఆటలు ఆడేస్తాం. బొంగరాలు బలి తిప్పేస్తాం, బొమ్మరిళ్ళనే కట్టేస్తాం. బొంగరాలు బలి తిప్పేస్తాం, బొమ్మరిళ్ళనే కట్టేస్తాం. బొంగరాలు బలి తిప్పేస్తాం, బొమ్మరిళ్ళనే కట్టేస్తాం. పరుగు పందెం పచ్చి సాట, పతంగులను మేమెగరేస్తాం. బంతి బ్యాటు పట్టేస్తాం, సిక్సరు ఫోర్లు కొట్టేస్తాం. బంతి బ్యాటు పట్టేస్తాం, సిక్సర్లు ఫోర్లు కొట్టేస్తాం. రాజు రాణి దొంగ పోలీస్, దాగుడు మూతలు ఆడేస్తాం. అష్టాచెమ్మ ఆడేస్తాం, బస్సు రైలు నడిపేస్తాం. అష్టాచెమ్మ ఆడేస్తాం, బస్సు రైలు నడిపేస్తాం. కళ్ళగంతలు కప్పగంతులు, ఉప్పుల కుప్ప ఆడేస్తాం. దూకుళ్ళాటలు దూకేస్తాం, కుంటుళ్ళాటలు ముందొస్తాం. దూకుళ్ళాటలు దూకేస్తాం, కుంటుళ్ళాటలు ముందొస్తాం. దస్తీలాట కుస్తీలాట, దిగుడు పుల్లా ఆడేస్తాం. గోళీలతు గురి పెట్టేస్తాం, బొమ్మ బొరుసు వేసేస్తాం. గోళీలతు గురి పెట్టేస్తాం, బొమ్మ బొరుసు వేసేస్తాం. తాకుళ్ళాట తొక్కుడు బిళ్ళ, ముక్కు గిల్లుడు ఆడేస్తాం. ఊడల ఊయలలూగేస్తాం, ఊహల్లో మేం విహరిస్తాం. ఊడల ఊయలలూగేస్తాం, ఊహల్లో మేం విహరిస్తాం. గువ్వలాటలు గుజ్జన గూళ్ళు, వామన గుంటలు ఆడేస్తాం. కత్తి పడవలు చేసేస్తాం, వాగులు వంకలు విహరిస్తాం. కత్తి పడవలు చేసేస్తాం, వాగులు వంకలు విహరిస్తాం. వేలి ముద్రలతో చిత్రాలు, మట్టితో బొమ్మలు చేసేస్తాం. సమత మమతలు పంచేస్తాం, సమభావంతో మెలిగేస్తాం. సమత మమతలు పంచేస్తాం, సమభావంతో మెలిగేస్తాం. నేస్తాలతో మేం సర్దుకుపోతూ, చెలిమిని చక్కగా చేసేస్తాం. అభినందిస్తే ఆనందిస్తాం, ప్రేమను పంచితే స్వాగతిస్తాం. అభినందిస్తే ఆనందిస్తాం, ప్రేమను పంచితే స్వాగతిస్తాం. స్వేచ్ఛను మాకు మీరిస్తే, చంద్రమండలమే చుట్టొస్తాం. చంద్రమండలమే చుట్టొస్తాం. గేమ్ విన్నారు కదా, ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఏంటో చూద్దాం. పిల్లలు, గేయాన్ని విన్నారు కదా, ఈ గేయం విన్నప్పుడు మీకు ఏమనిపించిందో మీరు రాయాలి. అలాగే ఈ గేయంలో దేని గురించి చెప్తున్నారు? పిల్లలు ఆడుకునే ఆటల్ని గురించి చెప్తున్నారు. గేయంలో పిల్లలు ఏ ఆటలు ఆడారు? తొక్కుడు బిళ్ళ, క్రికెట్, ఇంకా దాగుడు మూతలు, గుజ్జనగూళ్ళు, వామనగుంటలు, ఇంకా చాలా ఆటలు ఆడారు కదా. అవేమేమిటో మీరు వరుసగా ఆ పేర్లను రాయండి.
తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. పిల్లలు, ఈ గేమ్లో ఎక్కేస్తాం, చేసేస్తాం ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు మనం చదువుకుందాం. ఎక్కేస్తాం, ఆడేస్తాం, తిప్పేస్తాం, కట్టేస్తాం, ఎగరేస్తాం, పట్టేస్తాం, కొట్టేస్తాం, నడిపేస్తాం, దూకేస్తాం, ముందొస్తాం, వేసేస్తాం, చేసేస్తాం, విహరిస్తాం, పంచేస్తాం, మెలిగేస్తాం, చుట్టొస్తాం, ఊగేస్తాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఎక్కేస్తాం, ఆడేస్తాం, తిప్పేస్తాం, కట్టేస్తాం, ఎగరేస్తాం, పట్టేస్తాం, కొట్టేస్తాం, నడిపేస్తాం, దూకేస్తాం, ముందొస్తాం, వేసేస్తాం, చేసేస్తాం, విహరిస్తాం, పంచేస్తాం, మెరిగేస్తాం, చుట్టొస్తాం, ఊగేస్తాం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. పిల్లలు, ఈ అభ్యాసంలో ఇక్కడున్న వాక్యాలను మనం సరిచేయాలి. చూడండి, కత్తి పడవలు. కత్తి పడవలు తర్వాత ఏ పదం వస్తుంది? కత్తి పడవలు చేసేస్తామని వస్తుంది, కానీ ఇక్కడ ఏమొచ్చింది? కత్తి పడవలు విహరిస్తామని వచ్చింది. గేమ్లో ఎలా వస్తుంది ఈ వాక్యం? కత్తి పడవలు చేసేస్తాం, కత్తి పడవలు చేసేస్తాం, వాగులు వంకలు చేసేస్తాం. ఈ వాక్యం తప్పు. వాగులు వంకల తర్వాత ఏ పదం వస్తుంది? విహరిస్తాం. వాగులు వంకలు విహరిస్తాం, వాగులు వంకలు విహరిస్తాం. తర్వాత వేలి ముద్రలతో చేసేస్తాం. వేలి ముద్రలతో తర్వాత ఏం రావాలి? చిత్రాలు రావాలి. వేలి ముద్రలతో చిత్రాలు, మట్టితో బొమ్మలు, చిత్రాలు కాదు మట్టితో బొమ్మలు చేసేస్తాం అని రావాలి. మట్టితో బొమ్మలు చేసేస్తాం. సరి చేసుకున్న వాక్యాలను ఒకసారి చదువుదాం. కత్తి పడవలు చేసేస్తాం, వాగులు వంకలు విహరిస్తాం, వేలి ముద్రలతో చిత్రాలు, మట్టితో బొమ్మలు చేసేస్తాం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో గేయం ఆధారంగా ఈ రెండు పదాలను జత చేసి రాయాలి. చూడండి, గోళీలతో చెట్లు చేమలు, కత్తి పడవలు, చంద్రమండలమే, బ్యాటు బంతి, పతంగులను మేం, వీటికి ఎగరేస్తాం, పట్టేస్తాం, గురి పెట్టేస్తాం, ఎక్కేస్తాం, చేసేస్తాం, చుట్టొస్తాం. ఈ పదాలను జత చేయాలి. చూడండి, గోళీలతో తర్వాత ఏ పదం రావాలి? గోళీలతో గురి పెట్టేస్తాం. ఏ పదం రావాలి? గోళీలతో గురి పెట్టేస్తాం. తర్వాత చెట్టు చేమలు తర్వాత వచ్చే పదం ఏంటి? ఎక్కేస్తాం. చెట్లు చేమలు ఎక్కేస్తాం. తర్వాత కత్తి పడవలు తర్వాత ఏ పదం రావాలి? చేసేస్తాం.
కత్తి పడవలు, చేసేస్తాం, తర్వాత చంద్రమండలమే చుట్టొస్తాం, చంద్రమండలమే చుట్టొస్తాం, తర్వాత బ్యాటు బంతి, బ్యాటు బంతి పట్టేస్తాం, బ్యాటు బంతి పట్టేస్తాం, తర్వాత పతంగులను మేము ఎగరేస్తాం, పతంగులను పతంగులను మేము ఎగరేస్తాం, వాక్యాలను ఒకసారి చదువుకుందాం. గోళీలతో గురి పెట్టేస్తాం, చెట్లు చేమలు ఎక్కేస్తాం, కత్తి పడవలు చేసేస్తాం, చంద్రమండలమే చుట్టొస్తాం, బ్యాటు బంతి పట్టేస్తాం, పతంగులను మేము ఎగరేస్తాం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ గేయం మనం నేర్చుకున్నాం కదా ఈ పాఠంలో ఒక గేయాన్ని, ఆ గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇంకా గేయంలో మీకు నచ్చిన వాక్యాలు ఏమేమి ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాయండి. అలాగే మీకు ఏ ఆటలు అంటే ఇష్టమో వాటిని ఎలా ఆడతారో కూడా రాయండి. ఈ గేయంలో నేస్తాలతో మేము సర్దుకుపోతూ చెలిమిని చక్కగా చేసేస్తాం అని ఉంది కదా, దీన్ని బట్టి మీరేం నేర్చుకున్నారు ఇది కూడా మీ మాటల్లో రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ గళ్ళలో ఉన్న అక్షరాలలో కొన్ని ఆటల పేర్లు ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు రాద్దాం. అక్షరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ అ గో ద క కో ష్ట క్రి ట ము తి గు కే లి మ త బ కో చే ట ద మ గ డి కు స్తి ల గం ల చి లు జే గు లు డు న. ఇప్పుడు ఈ అక్షరాలతో మనం ఆటల పేర్లు రాద్దాం. ఆ స్ట చే మ అష్టాచెమ్మ, ద గు డు ము త లు దాగుడు మూతలు, క్రి కే ట క్రికెట్, తర్వాత కు స్తి ల ట కుస్తీ లాట, ఇంకా గు జే నా
గు లు గుజ్జన గూళ్ళు. ఏమేమి రాసుకున్నాం మనం? అష్టాచమ్మ, దాగుడు మూతలు, క్రికెట్, కుస్తీలాట, గుజ్జన గూళ్ళు. ఇంకా ఇందులో చాలా ఆటల పేర్లు ఉన్నాయి. అవి ఏమిటో మీరు ఆలోచించి రాయండి. ఈ అక్షరాలను బట్టి ఇంకా ఏమేమి ఆటల పేర్లు ఉన్నాయో రాయండి. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. వచ్చేస్తాం, చదివేస్తాం, లేచేస్తాం, పాడేస్తాం, మురిపిస్తాం. ఈ పదాలతో అర్థవంతమైన వాక్యాలను మనం ఇప్పుడు రాయాలి. చూడండి, వచ్చేస్తాం, దీంతో ఏం రాయొచ్చు? వేళకు, బడికి వచ్చేస్తాం, వేళకు బడికి వచ్చేస్తాం. తర్వాత చదివేస్తాం, దీంతో ఏం రాయొచ్చు? పాఠాలన్నీ చదివేస్తాం, పాఠాలన్నీ చదివేస్తాం. తర్వాత చూడండి, లేచేస్తాం. లేచేస్తాంకి ఏం రాయొచ్చు? ప్రొద్దున నిద్దుర లేచేస్తాం, ప్రొద్దున నిద్దుర లేచేస్తాం. తర్వాత పాడేస్తాం, పాటలెన్నో పాటలెన్నో పాడేస్తాం, పాటలెన్నో పాడేస్తాం. తర్వాత మురిపిస్తాం, మురిపిస్తాం, పెద్దలందరినీ పెద్దలందరినీ మురిపిస్తాం. ఏమేమి వాక్యాలు రాసుకున్నాం మనం? వేళకు బడికి వచ్చేస్తాం, పాఠాలన్నీ చదివేస్తాం, ప్రొద్దున నిద్ర లేచేస్తాం, పాటలెన్నో పాడేస్తాం, పెద్దలందరినీ మురిపిస్తాం. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ పాఠానికి సంబంధించి మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే, ఆడుకునే ఆట వస్తువుల బొమ్మలు గీసి వాటిని గురించి రాయాలి. ఇంకా కాగితంతో కొన్ని బొమ్మలను చేసి వాటిని గురించి రాయాలి. ఇంకా వేలి ముద్రలతో కొన్ని బొమ్మలు తయారు చేసి వాటితో ఒక కథను రాయాలి. తర్వాత అభ్యాసం. మనం ఇప్పుడు ఒక పేరాను చదువుకుందాం. రాజు, రఫీ, శ్రావణి, రాధిక, సుల్తానా హైదరాబాదులో జరిగే బాలల మేళాకు వచ్చారు. వీరు కరీంనగర్, గుంటూరు, బాసర, కాకినాడ, అనంతపురం ఇలా రకరకాల ప్రాంతాల నుండి వచ్చారు. అందరూ వాళ్ళ ఊళ్ళ నుండి పండ్లను తెచ్చారు. ఒకరు అరటి, యాపిల్, మరొకరు బత్తాయి, సపోటా తెచ్చారు. అందరూ కలిసి ఆ పండ్లను తిన్నారు. చూడండి, ఈ పేరాలో రాజు, రఫీ, శ్రావణి, రాధిక, సుల్తానా ఇలాంటి మనుషుల పేర్లు, ఇంకా హైదరాబాదు, కరీంనగర్, గుంటూరు, బాసర, కాకినాడ, అనంతపురం ఇటువంటి ఊర్ల పేర్లు, ఇంకా అరటి, యాపిల్, బత్తాయి, సపోటా వంటి పండ్ల పేర్లు, మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, పండ్ల పేర్లు, ఇలా పేర్లను తెలియజేసే వాటిని నామవాచకాలు అంటారు. ఏమంటారు? పేర్లు తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. ఇదే విధంగా మీరు మీ ఊర్ల పేర్లు, అలాగే మీ స్నేహితుల పేర్లు రాయండి. ఇప్పుడు మనం చివరిగా ఒక చిన్న కథను చెప్పుకుందాం. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు వింతలోకం.
అనగనగా ఒక రాజు. ఆ రాజుగారి రాజ్యంలో ఒక తోట ఉంది. ఆ తోటకు కాపలాదారు రామయ్య, అతని భార్య కాంతమ్మ ఉండేవారు. వారు ఆ తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపు చెట్లు విరిగి ఉండడం చూశాడు. అంతా గమనించాడు. రాజుగారికి అది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడి తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో రామయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి రామయ్య మాట వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండి ఆరబోసినట్టు ఉంది. రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోనికి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. ఏనుగు కనిపించింది. అది మిలమిల మెరుస్తోంది. రామయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన చెట్ల కొమ్మలను పట్టి విరిచింది. ఆకులన్నీ మేసింది. రామయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించింది. వెంటనే పైకి ఎగిరింది. రామయ్య గబుక్కున దాని తోకను పట్టుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏనుగుతో పాటు ఓ వింత లోకానికి చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాశులే. భవనాలన్నీ బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. చేపలు నేల మీద తిరగాడుతున్నాయి. పాములు తోకల మీద లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. చెట్లు నడుస్తున్నాయి. గుట్టలు కొండలు గాలిలో తేలుతున్నాయి. రామయ్యకు ఆకలైంది. ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షమవుతోంది. బూరెలు, గారెలు, లడ్లు, పరమాన్నం వంటివి కోరుకున్నాడు. కోరుకున్నది కోరిందే తడవుగా దగ్గరకు వచ్చింది. వాటిని తనివి తీరా తిన్నాడు. బోలెడు బంగారం కావాలనుకున్నాడు. ఆశ్చర్యంగా వెంటనే బోలెడు బంగారం అతని దగ్గరకు వచ్చేసింది. రత్నరాశులు కావాలని కోరాడు. అవి కూడా వెంటనే వచ్చేశాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ నెల రోజులకు పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకొని రామయ్య భూలోకం చేరాడు. తాను చూసిన వింతలన్నీ రామయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది అతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది. రామయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలిని కాంతమ్మ, ఆమె కాలిని మరొకరు, ఇలా ఒకరి కాలు ఒకరు పట్టుకొని మరొకరు వేలాడుతూ అందరూ ఆకాశంలో ప్రయాణించారు. చివరిలో శాంతమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని తన పైనున్న వ్యక్తిని అడిగింది. అతను తన పైనున్న వారిని అడిగాడు. అలా ఒకరిని ఒకరు అడిగారు. అందరికంటే పైనున్న రామయ్య వరకు చేరింది. రామయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపుతూ రెండు చేతులను పక్కకు చాచాడు. తర్వాత ఏమైందో కథను ఊహించండి. ఊహించి మీరే చెప్పాలి. చూశారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.